హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో నేను మీద డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే చాలామందికి ఈ టాపిక్ మీద అయితే డౌట్ అయితే ఉందన్నమాట అదేంటంటే మనకు ఏవైతే ఏపీలో ట్రిపుల్ ఐటీ యొక్క ఆర్జీకేటికి సంబంధించి సెట్ నోటిఫికేషన్ పడతాయి కదా ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ యొక్క ట్రిపుల్ ఐటీకి తెలంగాణ స్టూడెంట్స్ అనేది అప్లై చేయొచ్చా అని చాలామందికి అయితే డౌట్ అయితే ఉంటుంది దాంతోపాటు ఏదైతే మనకు తెలంగాణలో ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ అయితే వస్తుంది కదా దానికి సంబంధించి ఏపీ స్టూడెంట్స్ అనేది అప్లై చేయచ్చా ఈ డౌట్ అయితే చాలా అంటే చాలా చాలా మందికి అయితే అయింది రీసెంట్ టైమ్స్లో కామెంట్స్ అయితే ఈ డౌట్ గురించి ఎక్కువగా అయితే వింటున్నా అనమాట అందుకని దీనిపై ఒక క్లారిటీగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా దాంతోపాటు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే అసలు ఈ యొక్క ఏవైతే మనకు అప్లై ఒకవేళ అప్లై చేయొచ్చు అయితే వాళ్ళకి ఎన్ని సీట్స్ అనేవి అందులో ఇస్తారు అన్న దాని గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక ఈ టాపిక్ గురించి కంప్లీట్గా ఇన్ డెప్త్గా వీడియోలు అయితే డిస్కస్ చేద్దాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టయితే ఇలాంటి మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏపీలో ట్రిపుల్ ఐటీకి తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ట్రిపుల్ ఐటీకి ఏపీ వాళ్ళు అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు ఇక్కడ మీరు ఒకసారి న్యూస్ కనుక క్లియర్ అంటే ఇక్కడ ఒకసారి మీరు ఇన్ఫర్మేషన్ కనుక క్లియర్గా చూసుకున్నట్టయితే ఇది మనకి ఏపీ ట్రిప్లైటీకి సంబంధించి అనమాట ఏదైతే ఏపీ ట్రిపుల్ ఐటీ ఉంటుందో దానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కావచ్చు దాంతోపాటు తెలంగాణలో ఉన్న స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ అనేది ఎన్ని సీట్స్ ఉంటాయని దాని గురించి అయితే మాట్లాడదాం బట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు సేమ్ సిమిలర్గా మనకి ఏదైనా ఏదైతే తెలంగాణలో బాసరా ట్రిపుల్ ట్రిపులైటికి సంబంధించి నోటిఫికేషన్ అయితే వస్తుందో దానికి ఏపీ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఏపీలో నోటిఫికేషన్ పడిన దానికి తెలంగాణ వాళ్ళు తెలంగాణలో నోటిఫికేషన్ పడిన దానికి ఏపీ వాళ్ళు అయితే అప్లై చేసుకోండి ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు ఏదైతే ఒక యొక్క తెలంగాణ ట్రిపుల్ ఐటీకి ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళైతే తెలంగాణకు సంబంధించిన పాలిసేట్కి అయితే అప్లై అనేది చేయాల్సి ఉంటుంది అనమాట ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు మనకు ఎన్ని సీట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే మనకు లో నాన్ లో మనకు లోకల్ కాకోకుండా నాన్ లోకల్ వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అనేది వీళ్ళు కేటగిరిస్తారు అనమాట అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ ఒకసారి మనం క్లియర్గా చూసుకున్నట్టయితే ఒకసారి క్లియర్గా వినండి ఫ్రెండ్స్ ఏవైతే మనకు ఏపీలో ట్రిపుల్ ఐటీలో యొక్క కాలేజ్లో సీట్స్ ఉంటాయి కదా అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అనేవి మనకు తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఇస్తారు సేమ్ అదే విధంగా తెలంగాణ ఏదైతే ట్రిపుల్ ఐటీలో సీట్స్ ఉంటాయో అందులో ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అనేది ఏపీ వాళ్ళకైతే ప్రొవైడ్ చేస్తారన్నమాట ఇక్కడ ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఎన్ని సీట్స్ అని చాలామందికి అయితే డౌట్ ఉంటుంది కదా దాని గురించి కూడా డిస్కస్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ ఓవరాల్గా మనము యొక్క ట్రిపుల్ ఐటీలో చూసుకున్నట్టయితే మనకు ఫోర్ సీట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ అయితే ఉంటాయి బట్ మనకు నార్మల్గా యాజువల్గా చూసుకుంటే కేవలం ఫోర్ సీట్స్ ఉన్నాయి ఈ ఫోర్ థౌసండ్ సీట్స్లో మనకు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్స్ అంటే మనకి ఎన్నో సై ఫ్రెండ్స్ సిక్స్ హండ్రెడ్ సీట్స్ వస్తాయి ఇక్కడ మెయిన్గా ఆలోచించాల్సిన పాయింట్ అంటే ఈ యొక్క ఏదైతే సిక్స్ హండ్రెడ్ సీట్స్ ఉన్నాయో ఈ సిక్స్ హండ్రెడ్ కంప్లీట్గా మనకు తెలంగాణకే ఇవ్వరనమాట ఏపీ మరియు తెలంగాణ కంపేర్ చేస్తూ అందులో మెరిట్ని బేస్ చేసుకొని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఇక్కడ మనకి ఈ రెండు బట్టి అర్థం అవుతున్నది ఏంటంటే ఏపీలో ట్రిపుల్ ఐటీకి తెలంగాణ సంబంధించిన స్టూడెంట్స్కి మెజారిటీ చాలా తక్కువ మాత్రమే ఉంటుంది సీట్స్ రావడానికి అలానే తెలంగాణలో ఉన్న ట్రిపుల్ ఐటీకి ఈ యొక్క ఏపీ స్టూడెంట్స్కి చాలా తక్కువ మెజారిటీ మాత్రమే సీట్స్ రావడానికి అయితే ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నదే సిక్స్టీన్ హండ్రెడు సిక్స్ హండ్రెడు అందులో మనకు ఈ యొక్క ఏపీ మరియు తెలంగాణకు కూడా కంప్ కలిపి ఇస్తామంటున్నారు అలాంటప్పుడు చాలా అంటే చాలా తక్కువ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి మేబీ ఏ రీజన్ వాళ్ళు ఆ రీజన్లో అప్లై చేసుకుంటేనే మంచిది బట్ ఇంకా ఏంటంటే కొద్దిమంది అయితే మేము తెలంగాణలో చదివాము కానీ ఏపీలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నామన్న వాళ్ళు అయితే మేబీ ఛాన్స్ అయితే పెట్టుకోండి మేబీ సీట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వీడియోలో మెయిన్ కంక్లూజన్ ఏంటంటే ఏపీ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఎక్కడ ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ ఉన్నా కూడా ఏపీ తెలంగాణలో అప్లై అయితే చేసుకోవచ్చు బట్ ఇక్కడ తెలంగాణలో నోటిఫికేషన్కి ఏపీ వాళ్ళకి కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ ఉంటుంది ఇక్కడ ఏపీలో ట్రిపుల్ ఐటీకి తెలంగాణ వాళ్ళకి కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది ఇంకా ఈ వీడియో మీకు అర్థం కాకపోయినట్టు ఒకసారి క్లారిటీగా స్టార్టింగ్ నుంచి అయితే స్లోగా అయితే చూడమని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకున్నది అయితే ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి